ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట వ్యాప్తంగా దళిత సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. దళిత సంఘాల ఆందోళనలతో పలు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. విజయవాడలో పాక్షికంగా సిటీ బస్సుల్ని నడుపుతున్నారు. తెల్లవారుజాము నుంచి నెహ్రూ బస్టాండ్లో బస్సులను అధికారులు నిలిపివేశారు. తెనాలి, గుంటూరు, రేపల్లె తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వాహన రాకపోకలను ఎస్సీ నాయకులు అడ్డుకున్నారు. కళాశాలలకు వెళుతున్న బస్సులను రోడ్డుపైన ఆపేశారు. ఎస్సీ వర్గీకరణ తీర్పుపై సుప్రీంకోర్టు పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో దళిత సంఘాల నేతలు రోడ్డుపై ఆందోళన చేశారు. నియోజకవర్గంలోని 4 మండలాల నాయకులు బంద్లో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా అమలాపురం జాతీయ రహదారిపై ఎస్సీ నాయకులు వాహనాల రాకపోకల్ని అడ్డుకున్నారు. విద్యాసంస్థలు మూసివేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో మాల మహానాడు నేతలు నిరసన తెలిపారు. 4 రోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. అనకాపల్లి జిల్లా మునగపాక, చోడవరం ప్రాంతాల్లో ఆందోళనకారులు బస్సులు అడ్డుకుని ఆందోళన తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఆర్టీసీ బస్టాండ్ వద్ద దళిత నేతలు ఆందోళన చేశారు. డిపో వద్ద బస్సుల్ని అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దళితులకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు, తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో జరిగింది. ఇది ఐక్యతగా ఉంటే రాజ్యాధికారం ఎప్పటికైనా వీళ్ళకే వస్తుందన్న ఉద్దేశంతో ఒక విధానాన్ని ప్రవేశపెట్టి ఐక్యతగా ఉన్న మాలామాదిగుల్ని విడదీయటం జరిగింది. అది కూడా క్రిమిలేయర్ సిద్ధాంతాన్ని ఒకటి ప్రవేశపెట్టారు వీళ్ళు. సోదరులు, మాదిగ సోదరులు కూడా అర్థం చేసుకోవాలన్న కోరికని నేను వెలగుచ్చుతున్నాను. ఒకసారి ఒక ఇంటికి రిజర్వేషన్ వస్తే మళ్ళీ ఆ రిజర్వేషన్ ఆ ఇంటికి రాదన్న విధానంలో ఆ తీర్పు ఉంది. 15-16% ఉన్న రిజర్వేషన్ ని విభజించి పూర్తిగా క్రిమిలేయర్ ద్వారా ఒకసారి రిజర్వేషన్ పొందిన కుటుంబం మళ్లీ ఆ రిజర్వేషన్ ని వాడుకునే పరిస్థితి లేకుండా చేసే ఆలోచన చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా పెరగబడి ఉన్న దళితులకు ఈ రకంగా విభజించి పాలించు అనే సిద్ధాంతాన్ని ఏ రకంగా అయితే పాలకులు తీసుకొచ్చి మరి ఈరోజు దళితుల్ని ముక్కలు చేసి ఈ రిజర్వేషన్ ప్రక్రియని వీళ్ళ మధ్య విభేదాలను సృష్టించి ఈ సృష్టింపబడిన విభేదాల ద్వారా రిజర్వేషన్ ఎత్తేసే ప్రాసెస్ ని ఈ కేంద్ర ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు కానీ చేస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ పోరాటం చేయడం జరుగుతుంది.